భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగింది కదా. అయితే టీమిండియా స్టార్ ఆల్రౌండర్లో హార్దిక్ పాండ్యా, అలాగే హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఈ ఇద్దరు కూడా భారత జాతీయ గీతాన్ని అవమానించారు. ఇందుకు సంబంధించిన ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఏం జరిగింది? సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికాతో 4 T20ల సిరీస్లో భాగంగా డర్బన్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు తమ జాతీయ గీతాలాపన చేయడం సాంప్రదాయం. అయితే ఈ క్రమంలో 4 T20ల సిరీస్ ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతాన్ని ఆటగాళ్లు అలాగే అభిమానులు ఆలపించారు. భారత జాతీయ గీతం వచ్చే సమయంలో టెక్నికల్ గ్లిచ్ ఏర్పడింది, అంటే టెక్నికల్ గా ఏదో కొద్దిగా అపశృతి ఏర్పడింది. దాంతో జాతీయ గీతం కట్ అవుతూ వచ్చింది. ఇలా కట్ అవుతూ జాతీయ గీతం రావడంతో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఇద్దరు కూడా పగలబడి నవ్వుకున్నారు. ఇలా నవ్వడాన్ని నేటిజన్స్ తప్పుబడుతూ వచ్చారు. జాతీయ గీతాలాపన సమయంలో అంతరాయం కలిగితే ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది పోయి నవ్వుతారా అంటూ మండిపడుతున్నారు. ఇతర ఆటగాళ్ళందరూ సీరియస్ గా జాతీయ గీతాలాపన చేస్తుంటే మీ ఇద్దరికి వచ్చిన ఇబ్బంది ఏంటి, అంత నవ్వేంటో మాకు కూడా తెలియచేయండి అంటూ చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడ టెక్నికల్ ఇష్యూని వాళ్ళు కొంత సరిచేసి మళ్ళీ గీతాలాపన చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.